అరే డోరెమాన్ సించాన్ నోబితా, మనకు ఒక మిషన్ వచ్చిందబ్బా, ఒక ప్రెసిడెంట్ని చంపేయాలి. సో ఆ ప్రెసిడెంట్ ఇప్పుడే ల్యాండ్ అయిందన్నమాట, ఎయిర్పోర్ట్లో ఉన్నాడు, దిగి అక్కడ ప్రెస్ మీట్ పెట్టిండు. సో అక్కడికి వెళ్ళి మనం చంపేయాలన్నమాట. సో చాలామంది ఉంటారు జనాలు, అండ్ ఇంకా చాలా బందోబస్తు కూడా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం చంపాలి. మీరు ఎవరైనా సపోర్ట్ చేస్తారా? వస్తారా? మేమందరం వస్తాం, ముగ్గురం వస్తాం, మీతో పాటు నలుగురం వెళ్దాం, చంపేద్దాం. మా దగ్గర మొన్న కొనుక్కున్న వెపన్స్ ఉన్నాయి కదా, సో వాటితో మిషన్ మొత్తం కంప్లీట్ చేద్దాం. సో మనకు చాలా అమౌంట్ వస్తుంది, ఓకేనా? డోంట్ వర్రీ, ఆ అమౌంట్ మనం నలుగురం పంచుకుందాం. డోరెమాన్ నువ్వేమంటావు? ఇంకేమైనా ప్లాన్ అయింది కదా, డైరెక్ట్ వెళ్ళి చంపేద్దామా? నీ ఇష్టం ప్రాంక్లీ మామా, ఎలాగంటే అలాగే. డైరెక్ట్ వెళ్ళి చంపుదామన్నా ఓకే, లేకపోతే సీక్రెట్గా పక్క నుంచి స్నైప్ చేద్దామన్నా ఓకే. స్నైప్ చేయలేము, ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా వాళ్ళు, సో కష్టం అట్లా. సో డైరెక్ట్గా డేర్ చేద్దాం, డైరెక్ట్ వెళ్ళి చంపేద్దాం. సరేనా, రండి మరి అందరూ, భయపడాల్సిన అవసరం లేదు, ఓకేనా? సో ఈ మిషన్ మనకు ఎలాగైనా సక్సెస్ అయిందనుకో, సో మన డబ్బులు బాగా ఇస్తారన్నమాట. సో మనం కంపల్సరిగా ఈ మిషన్ని సక్సెస్ చేద్దాం, ఓకేనా? సరే, భయపడాల్సిన అవసరం కూడా లేదు, వెపన్స్ ఉన్నాయి కదా, కొద్దిగా కేర్ఫుల్గా ప్రతి ఒక్కరు పీక్ ఇవ్వకుండా దాక్కొని దాక్కుని మరి కొట్టండి. సో సైలెంట్గా పక్కన నిలబడి కొట్టండి, ఎందుకంటే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఎందుకంటే బాడీ గార్డ్స్ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు చాలామంది ఉంటారు. మళ్ళీ ముందే ఇది మిలిటరీ ఏరియా, సో ఎయిర్పోర్ట్ కదా, చాలామంది మిలిటరీ వాళ్ళు ఉంటారు. సో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. సో ఎక్కడున్నారు? మనకు వచ్చిన మిషన్లోనైతే ఇక్కడనే ఉన్నాడని చెప్పింది ప్రెసిడెంటు. ఏదో ప్రెస్ మీట్ కూడా పెట్టిండంట దీని గురించో. సో ఆ ప్రెస్ మీట్ జరగకూడదు, వాళ్ళని చంపేయాలి మనం. ఫస్ట్ చూద్దాం అబ్బా, డ్రోన్ షాట్లో చూద్దాం వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంది కథ అనేది. సో ఫస్ట్ డ్రోన్ షాట్లో చూద్దాం. సో చూద్దాం ఒకసారి ఇక్కడికి వెళ్ళి. ఓ ఓ, ఇటు సైడ్ ఉన్నారు అబ్బా. ఓ, 10-20 వెహికల్స్ ఉన్నాయి ఇక్కడనేమో, మొత్తం మీరు బందోబస్తు సరిసి చేస్తున్నారన్నమాట. సెక్యూరిటీ బాగుంది. ఓ, ఇది ప్రెస్ మీట్, ఇదనే ప్రెసిడెంట్. సో వెనకాల ముందర చాలా మంది సెక్యూరిటీ ఉన్నారు. సో ప్లేన్ ఇప్పుడే దిగినట్టున్నది. సో ప్లేన్ కూడా అక్కడ ఉంది, వీళ్ళు న్యూస్ రిపోర్టర్స్. సో ప్లేన్ కూడా ఇక్కడనే ఉంది, ఇంకా అది కూడా ఓపెన్ డోర్లోనే ఉంది. మరి పైన కూడా సెక్యూరిటీ ఉంది కదా చంపడానికి, స్నైపర్స్. సో చాలా కష్టమా బా, కానీ చంపేద్దాం వీళ్ళని. ఫస్ట్ వీళ్ళని చంపాలి. ఆ కింద వాళ్ళకంటే పైన ఉన్న వాళ్ళు చాలా డేంజర్, ఎందుకంటే వీళ్ళు స్నైపర్స్ కాబట్టి. అక్కడ చూడు, లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద ఆర్మీ ఉంది, వాళ్ళని కూడా చంపేయాలి. ఓ, వాళ్ళు లెఫ్ట్ సైడ్. సో మనం వెళ్దాం పద, ఒక దగ్గర వెళ్ళి మంచిగా విఐపీ లాగా కటింగ్ ఇద్దాం, అంటే వెనక నుంచి వెళ్ళాలి, వెనక నుంచి పెట్టేసి కార్ని. సో అక్కడ కొద్దిగా మెల్లగా నడుచుకుని వెళ్దాం మళ్ళీ ముందరు, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇప్పుడే అటాక్ స్టార్ట్ చేస్తే ప్రెసిడెంట్ పారిపోతాడు, ఎందుకంటే వెనకాలనే ఉంది కదా ఫ్లైటు. సో అది ఎక్కి జంప్ అవుతాడు. సో మనం మెల్లగా ఫస్ట్ ప్రెసిడెంట్ని లేపేయాలి, తర్వాత ఆర్మీ వాళ్ళని లేపేయాలి. సో వెళ్దాం ఇక్కడికి రండి అందరూ, ఇటు సైడ్ నుంచి వెళ్దాం, అక్కడ నుంచి రానియాలు వాళ్ళంతా చెక్ చేస్తాం, మరి మన వెపన్స్ ఉన్నాయి కదా. సో బయట పడతాం, సో ఇక్కడ నుంచి వచ్చేద్దాం మెల్లగా. రండి నోబితా, నా వెనకాలరా. ఓకే, ఫస్ట్ మనం చంపాల్సింది ప్రెసిడెంట్ని, ప్రెసిడెంట్ టార్గెట్ చేస్తేనే పని అవుద్ది. ఫస్ట్ వెపన్ తీసిన వెంటనే ప్రెసిడెంట్ లేపేయాలి. నేను మెల్లగా వస్తుండే రండి, నేను ఫస్ట్ వాడిని లేపేస్తా ప్రెసిడెంట్ని. సో వీళ్ళు చూడబ్బా, విలేకరులు, ప్రెస్ మీట్ మొత్తం, ప్రెస్ ఉంది ఇక్కడ మొత్తం. సో వీడియోలు తీసేవాళ్ళు వీడియో తీస్తున్నారు, రెడీగా ఉన్నారు వాళ్ళంతా. అస్సలు భయపడకండి, వెపన్స్ తీయండి, రెడీగా ఉండండి, ఓకేనా? ఆల్ ద బెస్ట్ అందరికీ. సో మరి కంపల్సరీ మిషన్ మనం కంప్లీట్ చేయాలి, మనం ఆర్థికంగా బాగా స్థిరపడతాం. ఆల్ ద బెస్ట్, డన్. ఫస్ట్ ప్రెసిడెంట్ చంపేస్తాను నేను, రైట్? చనిపోయినాడు, ఈ ప్రెస్ మొత్తం మారిపోతున్నది. సో ఇది ఈ వీళ్ళని చంపేసుకుంటూ పోవాలి. ఓకే, అందరిని చంపేద్దాం అబ్బా, ఒక్కొంచెం వీళ్ళని ఫస్ట్ లేపాలి. నేను ఆ కొడుకులు చూడు, స్నైప్ చేస్తున్నా అక్కడ నుంచి. ఎవర్రా ఇంకా కొడు, వీళ్ళు ఏందిరా దగ్గరికి వచ్చారు, మా వాళ్ళు అందరిని కొడుతున్నారా వీళ్ళు, మా వాళ్ళు పడిపోయారు లేపాలి వాళ్ళని. సో వారు తీసుకొచ్చి పడతా. ఇంకెవరున్నారా, ఏం చెప్తున్నా మీరంత ఇక్కడ, ప్రెసిడెంట్ అది ఆల్రెడీ అనిపోయింది, మీరేం చెప్తారా నన్ను ఇప్పుడు, ప్రెసిడెంట్ చచ్చిపోయింది కదా. ఒరే నీ గుండుగా ఏం చెప్తున్నావు వీడ, వాడు పోలీసు వాడు వారిపోతున్నాడు విత్ వెపన్ అంట. ఓకే, సో ఆల్మోస్ట్ వీళ్ళే నా అన్ని ఆర్మీ చూడు, వాళ్ళ ఆర్మీలు కూడా చాలా ఉన్నారు. ఎందులో ఇంత బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అయింది అది, పేల్తలేదు వాము. ఈయన అట్లా డైరెక్ట్ చంపాలి. నైస్ పాయింట్. ఈ కార్లో కూడా ఒకడు ఉన్నాడు, ఓహో వీడు ఆర్మీ వాడు. ఏందిరా మీరు నన్ను చేసేది. ఇంకెవరున్నారు లోపల, రాండి బయటకండి, బయటకండి, బయటకండి,
దించలేమరా మిమ్మల్ని. అది ఫినిష్, అది వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇంకెవరు ఉన్నారా? అబ్బాయిలు రావాలి, అక్కడ పైన ఉన్నాడు, మిస్ అవుతున్నాడే. బయటకు రా, బయటకు రా, కమాన్ కమాన్, బయటకు రా, బయటకు రా. సేపు భయపడ్డట్టున్నాడు ఎదగా. వీడు చూడు, వీడు చూడు, వీడు కొడుతుండ అబ్బా. ఎక్కడికి వెళ్ళి కొడతాడు? అది ప్లేన్ కూడా ఇస్గాన్ పలిగిపోయింది. ఎవర్రా మీరంతా, ఎక్కడున్నారు అసలు? ఇప్పుడు బయటకండి, బయటకండి, బయట ఎక్కడంటారా ఎదవలారా? అబ్బా గుద్దేసింది వీడు వచ్చి, జస్ట్ మిస్ అయినా అబ్బా. మన కాలుకి తాకింది, ఫినిష్. అది ఇది బుల్లెట్ ప్రూఫ్ కానీ పలిగిపోతుందిలే. సరే వెళ్ళిపోదాం, అందరు అయిపోయినరు. సో రండి అబ్బా, అందరు చించండి, రమ్మా, రండి రండి, ఎక్కండి ఎక్కండి, ఎక్కువ ఫాస్ట్ ఫాస్ట్ ఎక్కండి రా బాబు, మళ్ళీ ప్రాబ్లం. మరి ఎవడన్నా వస్తే మనం ఇప్పుడు అండర్ గ్రౌండ్ పారిపోవాలి, ఎందుకంటే కొద్ది రోజులు బయట ఉండకూడదు. మన సీసీ కెమెరాలు అవి కానీ మనం క్యాప్చర్ చేస్తున్నాయి కదా. సో మనం ఇక్కడ నుంచి పారిపోయి అండర్ గ్రౌండ్లో కొన్ని రోజులు ఉండాలి, కొన్ని మంత్స్ ఉండాలి. సో వెపన్స్ కూడా రెడీగా మంచిగా పెట్టుకోండి. వీడియో మరలా ఉరుకుతుండడం. రే పక్క జరు, పక్క జరు. ఓ మిస్, సారీ సార్, ఏదో కోపంలో గుద్దేసినాం, పర్లేదే. సో మొత్తం అండర్ గ్రౌండ్కి పారిపోవాలి, ఎందుకంటే మనం దొరికిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అండర్ గ్రౌండ్లో ఉంటే కొద్ది రోజులు అన్నీ సర్దుకుంటాయి, దాని తర్వాత మనం బయటకు వచ్చి ఏమైనా చేయొచ్చు. రే పక్క జరు, ట్యాక్సీ పక్క జరు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వీడు నచ్చితే పక్క లైక్ వేసుకోండి అబ్బా, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దే. నెక్స్ట్ వీడియోలు చాలా వస్తాయి ఇటువంటివి, సో చాలా మిషన్స్ వస్తాయి, సో అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.